ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం శ్రీ క్రోధినామా సంవత్సరం మీనా రాశిలో జన్మించిన స్త్రీల యొక్క సంపూర్ణ జీవితం ఎలా ఉండనుంది అలాగే ఈ రాశి వారు ఈ సంవత్సరంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే మీనా రాశి ఈ రాశి చక్రంలో పన్నెండవ రాశి ఈ రాశికి అధిపతి బృహస్పతి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం ఈ మీనా రాశి వారికి ఆదాయం పదకొండు మరియు వ్యయం ఐదుగా ఉంటుంది అలాగే రాజ్య పూజం రెండు మరియు అవమానం నాలుగుగా ఉన్నాయి అయితే ఈ సంవత్సరం మీనా రాశికి చెందిన స్త్రీల యొక్క జాతక చక్రం పరిశీలిస్తే మహోన్నత కాలంగా ఈ రాశి స్త్రీలకి ఉండబోతుంది కొత్త స్నేహ సంబంధాలు ఏర్పడవచ్చు ఇవి ప్రేమగా మారి వివాహానికి దారితీస్తాయి ప్రేమ వివాహానికి కుటుంబ అనుమతి పొందవచ్చు అనేక విషయాల్ని ఏకకాలంలో నిర్వహించడానికి ఉంటుంది కానీ మీరు దాన్ని బాగా చేయగలుగుతారు ఆగిపోయిన పని మళ్ళీ ప్రారంభించవచ్చు ఆర్థిక పరిస్థితి కూడా కొద్దిగా బలహీనంగా మారవచ్చు గొంత హి వంటి సమస్యల్ని తేలికగా తీసుకోకండి మీరు మీ వారితో మరియు సహోద్యోగులతో మంచి ప్రవర్తన కలిగి ఉండాలి ఇతరుల హామీలు తీసుకోవడం వల్ల మీకు నష్టం జరగవచ్చు ఇక మీనరాశి రాశి వారు శ్రీ క్రోధి నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు లో చేయాల్సిన పరిహారాల విషయానికి వస్తే మీనరాశి రాశి వారు ఇష్టమైన దేవుడి యొక్క ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోండి అలాగే పేదలకి అన్నదానం చేయండి మంచి ఫలితాన్ని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరేదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే చేతు